హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్నికల్ స్టడీస్ ఛానల్. మీరు చూస్తుంది నవ్యాంధ్ర కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు ఈ ఛానల్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్తో పాటు జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇదివరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. రాష్ట్రీయ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అండర్ 8 వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచినటువంటి 8 కుర్రోడు పేరేమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందినటువంటి రుద్ర యువరాజ్ చెన్నారెడ్డి వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచాడు. స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగినటువంటి అండర్ 8 వరల్డ్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. ఇక ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద జరగబోయే అమరావతి ఎయిర్ షో ఎన్ని రోజులు నిర్వహించనున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నవంబర్ 23 నుంచి 3 రోజుల పాటు అమరావతి ఎయిర్ షో నిర్వహించనున్నారు. అమరావతి ఎయిర్ షో కృష్ణానదిలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహించనున్నట్లు తెలియజేశారు నవంబర్ 23, 24, 25 తేదీల్లో. ఇక జాతీయ గ్రామీణ తాగునీటి పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఎన్ని? సో జాతీయ గ్రామీణ తాగునీటి పథకం క్రింద ఆంధ్రప్రదేశ్లో 1699 పథకాలు కొనసాగుతున్నాయి. సో కేంద్ర తాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ గ్రామీణ తాగునీరు పథకం కింద కొత్త పథకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 187 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. ఇక ABCZ మెరిట్ 2019 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ కేటగిరీలో ది ఆంధ్ర సుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముల్లపూడి నరేంద్రనాథ్కు ఏ అవార్డు లభించింది? సో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధికి చేసిన కృషికి గాను అంతర్జాతీయ గుర్తింపుగా బ్రెజిల్కు చెందిన జేబు కేటిల్ బ్రీడర్స్ అసోసియేషన్ వారి అవార్డు ముల్లపూడి నరేంద్రనాథ్కు ప్రదానం చేయనున్నారు. బ్రెజిల్ పట్టణంలో 2019 మే 3 జరగబోయే 85వ జేబు ఇంటర్నేషనల్ జేబు కేటిల్ ఎక్స్పో సమయంలో ఈ అవార్డు ఇవ్వనున్నారు. ఇక ఇటీవల ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నవంబర్ 22 జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ను ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీఎస్ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణం చేయించారు. సో ఉమ్మడి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే టీబీఎస్ రాధాకృష్ణన్. ఇక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో ఉన్న కొన్ని ముద్రణ దోషాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం 21న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విభజన చట్టంలోని 52వ పేజీ 32వ లైన్లో ఉన్న బి ఆఫ్టర్ పార్ట్ 24ని ఇక మీదట ఆఫ్టర్ పార్ట్ 22గా చదువుకోవాలని, అదే పేజీ 33వ లైన్లో ఉన్న పార్ట్ 25 తెలంగాణ అన్న పదాన్ని పార్ట్ 23గా చదువుకోవాలి. ఇక దీనివల్ల ముద్రణ దోషాలు సవరణే తప్ప అర్థంలో కానీ నిబంధనలో కానీ ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర న్యాయశాఖ అధికారులు తెలిపారు. ఇక ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO ఆధ్వర్యంలో 20వ అంతర్రాష్ట్ర మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు నవంబర్ 25 నుంచి 27 వరకు ఎక్కడ జరగనుంది? సో నవంబర్ 25 నుంచి 27 వరకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తల సదస్సు విశాఖపట్నంలో జరగనుంది. హైదరాబాద్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది 3వ సారి. 15 రాష్ట్రాల నుండి 180 మంది మహిళా పారిశ్రామికవేత్తలు నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవడంతో పాటు వ్యాపార అభివృద్ధికి కావలసిన సలహాలు ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. సో FLO జాతీయ అధ్యక్షురాలుగా పింకీ రెడ్డి ఉన్నారు. సో ప్రజెంట్ FLO జాతీయ అధ్యక్షురాలు ఎవరు అంటే పింకీ రెడ్డి. ఇక కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామం వద్ద కృష్ణా నదిపై 77.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏ వారధిని ముఖ్యమంత్రి నవంబర్ 21న ప్రారంభించారు? అంటే ఉల్లిపాలెం భవానీపురం వారధిని ముఖ్యమంత్రి నవంబర్ 21న ప్రారంభించారు. సో దీనివల్ల దివిసీమ మచిలీపట్నం మధ్య దాదాపు 30 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. దివిసీమ మచిలీపట్నం వల్ల దాదాపు 30 కిలోమీటర్ల దూరం
తగ్గిపోతుంది. సో రాష్ట్రంలోనే ఎత్తైన 27 అడుగుల తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక నెక్స్ట్ టాపిక్ కానీ చూసినట్లయితే జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో మోనికకు 2 రజత పథకాలు లభించాయి. సో జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలుగమ్మాయి అయిన షూటర్ మోనిక 2 రజత పథకాలను సాధించింది. కేరళలో జరుగుతున్నటువంటి ఈ ఛాంపియన్షిప్ 50 మీటర్ల ప్రోన్ జూనియర్ మహిళల విభాగంలో 610.5 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. 50 మీటర్ల ప్రోన్ జూనియర్ మహిళల సివిలియన్ ఛాంపియన్షిప్లోనూ 2వ స్థానంలో నిలిచి రజత పథకాన్ని సాధించింది. సో తెలుగమ్మాయి మోనికాకు 2 రజత పథకాలు లభించాయి. ఇక జాతీయ కరెంట్ అఫైర్స్లో చూసినట్లయితే ఇటీవల నవంబర్ 21 భారతదేశంలో ఏ రాష్ట్రంలోని అసెంబ్లీని రద్దు చేశారు? జమ్మూ కాశ్మీర్లో నవంబర్ 21, 2018 అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 87, నామినేటెడ్ సభ్యులు 2. జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ పాలన జూన్ 19 నుంచి అమల్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. ఇక భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం నవంబర్ 26వ తేదీకి 8 సంవత్సరాలు అవుతుంది. భారతదేశ రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం పొందింది. సో భారత రాజ్యాంగ ఆమోదానికి 2018వ సంవత్సరానికి 69 సంవత్సరాలు పూర్తి కాబడుతుంది. ఇక గ్రోహే హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 2018 సంవత్సరానికి భారతదేశంలో పుట్టి పెరిగిన 100 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల జాబితాను తయారు చేసింది. అయితే దీనిలో హైదరాబాద్ నుంచి స్థానం సంపాదించింది ఎవరు అంటే టాప్ 15లో హైదరాబాద్కి చెందిన మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు దేశవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ దిగ్గజాల్లో 14వ స్థానంలో ఉన్నారు. అలాగే హైదరాబాద్లో మొదటి స్థానాన్ని సంపాదించారు. ఇక హైదరాబాద్ నుంచి తాజ్ అండ్ జీవీకే హాస్పిటల్ అధినేత జీవీకే రెడ్డి 2వ స్థానంలో ఉండగా దేశవ్యాప్తంగా 63వ స్థానం లభించింది. అలాగే అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ హైదరాబాద్లో 3వ స్థానం లభించింది. దేశవ్యాప్తంగా చూసినట్లయితే 66వ స్థానంలో నిలిచారు. సో అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్. ఇక మంగళ్ ప్రభోత్ లోధా 27,150 కోట్ల రూపాయలతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి సంపన్నులు. ఇక దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి వెబ్సైట్ పేరేమిటి? దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు అన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇండియా కోడ్ అనే వెబ్సైట్ని ప్రారంభించింది. 1956 సంవత్సరం తర్వాత నుంచి అమల్లో ఉన్న అన్ని చట్టాలను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ చూస్తే ఇటీవల అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్పోల్కు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో నవంబర్ 21 జరిగిన వార్షిక సమావేశంలో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జాంగ్ యాంగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఇంటర్పోల్ తెలిపింది. సో కిమ్ జాంగ్ యాంగ్ ఇంటర్పోల్ అధ్యక్షుడిగా 2020 వరకు కొనసాగుతారు. ఇదివరకు ఇంటర్పోల్ అధ్యక్షుడిగా చైనా మాజీ మంత్రి మెంగ్ హాంగ్వే ఉండేవారు. సో ఈ ఇంటర్పోల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే లియోన్, ఫ్రాన్స్. నెక్స్ట్ యువగౌ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండెక్స్ 2018లో ధోని 8వ స్థానంలో ఉన్నారు. యువగౌ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇండెక్స్ 2018 టాప్ 60 మందిపై నిర్వహించిన సర్వేలో ఎంఎస్ ధోని 3వ స్థానం, సచిన్ టెండూల్కర్ 4వ స్థానం, విరాట్ కోహ్లీ 6వ స్థానం, కాగా పివి సింధు 15వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సో వాట్సాప్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. మొట్టమొదటిసారిగా కాలిఫోర్నియా వెలుపల వాట్సాప్ కార్యాలయాన్ని ఏ దేశంలో ప్రారంభిస్తున్నారు? కాలిఫోర్నియా వెలుపల మొట్టమొదటిసారిగా భారతదేశంలోని గురుగ్రామ్ కేంద్రంగా వాట్సాప్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వాట్సాప్ సీఈఓ మ్యాట్ ఇడేమా వెల్లడించారు. సో వాట్సాప్ ఇండియా అధిపతిగా ఇటీవల అభిజిత్ బోస్ను నియమించారు. సో వాట్సాప్ ఇండియా అధిపతిగా ఎవరు ఉంటున్నారు అంటే అభిజిత్ బోసే. ఇండియాలో ఇది ఎక్కడ ప్రారంభిస్తున్నారంటే గురుగ్రామ్. ఇక ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి పురస్కారం 2018
ఎవరు అందుకున్నారు? ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి పురస్కారం 2018 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సమక్షంలో పురస్కారాన్ని విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ప్రదానం చేశారు. సో 2018 అంతర్జాతీయ శాంతి పురస్కారం ఇందిరాగాంధీది ప్రధాని మన్మోహన్కి లభించింది. ఇక ఇటీవల అమెరికా అందించే దాదాపు 1.66 బిలియన్ డాలర్ల భద్రతా సహాయాన్ని ఏ దేశానికి నిలిపివేస్తుంది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు పాకిస్తాన్కు అందిస్తున్న 1.66 బిలియన్ డాలర్లు, సుమారుగా 9,350 కోట్ల రూపాయల భద్రతా సహాయాన్ని అమెరికా నిలిపివేసింది. సో పాకిస్తాన్ తరచుగా తన యొక్క పొరుగు వారిపై హింసను ప్రేరేపించే సమూహాలను ప్రోత్సహిస్తుందని, ఉగ్రవాదులపై పోరాటంలో పాకిస్తాన్ ఇటీవల ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ అమెరికా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 1.66 బిలియన్ డాలర్ల భద్రతా సహాయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క సోషల్ వెబ్సైట్స్లో కూడా షేర్ చేయండి. ఇదివరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.